అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం వేళ దేశమంతా శ్రీరామనామ స్మరణలో మునిగిపోయింది. బ్యాంక్ అంటే నగదు జమ చేయటం, లోన్లు ఇవ్వటం, ఇలా చాలా కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని ఓ బ్యాంకు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా బ్యాంకుల్లో డబ్బులు జమ చేయడం, రుణాలు ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని ఓ బ్యాంకు మాత్రం నగదు లావాదేవీలకు బదులుగా రామనామాల కాపీలను స్వీకరిస్తోంది. సుమారు 700 మంది ఖాతాదారులతో నడిచే ఈ బ్యాంకులో ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా రామనామాలు జమయ్యాయి. శ్రీ సీతారాం నామ్ పేరుతో ఈ బ్యాంకును 2018లో ప్రారంభించారు. ఇందులో ఖాతాను ప్రారంభించాలనుకున్న రామ భక్తులు తొలుత తమ పేరును నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాంకు అధికారులు వారికి రామనామాలు రాసే కాపీతో పాటు ఓ పెన్ను అందిస్తారు. వీటిని తీసుకున్న ఖాతాదారులు సీతారాముల నామాలను రాసి ఆ కాపీని బ్యాంకులో జమ చేస్తుంటారు. వీటన్నింటినీ బ్యాంకు రికార్డుల్లోనూ భద్రపరుస్తారు. ఇక్కడ రామనామాల కాపీలను స్వీకరించడమే కాకుండా అక్కడికి వచ్చిన భక్తులకు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తుంటారు. తాజాగా ఈ బ్యాంకు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. దీనిపై సీతారాం నామ్ బ్యాంకు సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో బ్యాంకు పరిసర ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోసం బ్యాంకు వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మేనేజర్ చెప్పారు.